వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ కళ్యాణ్ లక్ష్మి షాపింగ్ మాల్ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షాప్లోని మూడవ అంతస్తులో దట్టమైన పొగలు వ్యాపించడంతో గమనించిన షాప్ యాజమాన్యం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశాయి. చాలా రోజులు లాక్డౌన్ తర్వాత విద్యుత్ ఆన్ చేయడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇక అగ్ని ప్రమాదంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రబలుతున్న నేపథ్యంలోనే ఒక్కసారిగా రాష్ట్ర గవర్నమెంట్ ఎక్కడికక్కడ షాపులు బంద్ చేయడం జరిగింది. ఇప్పటికే షాపింగ్ మాల్స్ కావచ్చు, సినిమా థియేటర్లు అన్నీ ఎక్కడెక్కడ విధావిధిగా మూతపడ్డా. కానీ ఇక్కడ హన్మకొండలో చూస్తే మాత్రం ఈరోజు అంటే కొంత ఏదైతే పాడు 45 రోజులుగా మూతపడి ఉన్న నేపథ్యంలోనే ఒక్కసారిగా షాపింగ్ కొంచెం తెరిచి దాన్ని శుద్ధి చేసుకుందనే నేపథ్యంలోనే షాపింగ్ మాల్ అయినటువంటి ఏదైతే కళ్యాణలక్ష్మి షాపింగ్ మాల్కు యజమానులు చేరుకొని కొంత శుద్ధి చేసుకుందామనే నేపథ్యంలో రాగానే ఒక్కసారిగా తలుపులు తెరవడంతో అంటే ఒక్కసారిగా డోర్లు తెరవడంతో షార్ట్ సర్క్యూట్ అయింది అనే నేపథ్యంతో మా మీది నుండి కింది వరకు కూడా పొగ కమ్ముకున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఎవరిని బయటకు పోనీయకుండా ఇక్కడ ఉన్నటువంటి యజమాని ఎవరైతే ఉన్నారో ఎవరిని కూడా బయటకు పోనీయ లోపలికి పోనీయకుండా ఒక్కసారిగా అక్కడికక్కడ అందరిని చేశారు. దీనికి సంబంధించి ఏదైతే షాపింగ్ మాల్ ఒక్కసారిగా ఉందో దీనికి సంబంధించి మిగతాదంతా ఇక్కడ ఏదైతే ఆ షార్ట్ సర్క్యూట్ తోటి ఒక్కసారిగా మంటలు చెల్లుతున్నప్పుడు ఇది మొత్తం మీద ఐదు ఫ్లోర్ల షాపింగ్ మాల్ 5 ఫ్లోర్లలో ఆ 5th ఫ్లోర్లో ఏదైతే షార్ట్ సర్క్యూట్ ఏర్పడ్డదో దాన్ని ఒక్కసారిగా పొగను కమ్ముకోవడం చేత ఆ పొగను గ్రహించినటువంటి యాజమాన్యం ఒక్కరిని కూడా లోపలికి పోనీయకుండా బయటకు రావడం చేత రంగప్రవేశం చేస్తున్నటువంటి ఫైర్ శాఖ ఒక్కసారిగా మంటలు ఆర్పడానికి సన్నాహితాలు చేస్తున్నాం. ఇప్పుడు మనం చూస్తున్నాం మనతో పాటు మాట్లాడడానికి ఎవరైతే కళ్యాణ లక్ష్మి యాజమాన్యం ఉంది దాంతో సార్ చెప్పండి, అసలు మీరు ఇక్కడికి రావడం చేత ఎలాంటి మీకు ఏర్పడ్డది? మేము ఇన్ని రోజులు షాప్ తీయలేదు కనుక రేపటి నుండి వీక్లో షాపులు స్టార్ట్ అవుతాయి. ఒకసారి తీసి క్లీన్ చెప్పిద్దామని చెప్పి ఎలక్ట్రీషియన్ వాళ్ళ హౌస్ కీపింగ్ను పిలిచినాం. పిలిచి కొంచెం 2-2.5 షట్టర్ తీసినాం. తీసి లోపల వీళ్ళు చూస్తే అన్న ఎందుకో పోగొస్తాను అని అరే షట్టర్ బంద్ చేయను రాని అని అంతలో మా పిల్లలు చూసి ఒకసారి 1st ఫ్లోర్ వరకు చూసి వస్తామని ఉరికి చూసరికి అక్కడ షార్ట్ సర్క్యూట్ అవుతుంది. ఆడ ఒక చిన్న 2 బట్టలు ఉండి అవి పట్టుకొని కిందికి ఉరికి వచ్చి అది చూస్తుంటే ఏ ఫ్లోర్లో వస్తుందో కానీ 1st ఫ్లోర్లో లాస్ట్ ఫ్లోర్లో ఎక్కువ అయినట్టు అక్కడికి వెళ్ళి పొగలు వెళ్తుంది. దాన్ని బట్టి ఇది అర్థమవుతుంది. ఇంకా కానీ ఏ ఫ్లోర్లో ఏమైందో ఇప్పటికేం చెప్పలేము. అంటే 5 ఫ్లోర్లలో కంటిన్యూగా మొత్తం అంత సరుకు మాత్రం 5 ఫ్లోర్లలో 5 ఫ్లోర్లలో ఉంటుంది, కంటిన్యూ ఉంటుంది. 5 ఫ్లోర్లో గోడాను, 3rd ఫ్లోర్లో ఇది కిడ్స్ వేర్ మెన్స్ వేర్ కిడ్స్ వేర్, 2nd ఫ్లోర్లో మొత్తం మెన్స్ వేర్, అది 1st ఫ్లోర్ మొత్తం పట్టు ఫ్యాన్సీ, కింద జనరల్ శారీస్. 5 ఫ్లోర్లలో మొత్తం షాపింగ్ అయితే సంబంధించి 5 ఫ్లోర్లలో ఉంది. సో దీన్ని మీకు ఎప్పుడు గ్రహించారు, ఎవరికి చెప్పారు? పొద్దున 10:30 గంటలకు మేమే వచ్చినాం షాప్ దగ్గరికి రేపు చూసి చెక్ చేద్దామని. అంతల్లే కొంచెం తీసేసరికి పోగొచ్చును మొదలుపెట్టింది. చూసి దీనికి ఇండికేషన్రా ఇమీడియట్ పోండి, ఫైర్ స్టేషన్ చెప్పండి, పోలీస్ స్టేషన్ చెప్పండి అని పంపించి. సో ఇక్కడ మనం చూస్తే మాత్రం ఏదైతే బస్ స్టాండ్కు సమీపంలో ఉన్న మెయిన్ రోడ్లో ఉన్నటువంటి కళ్యాణ లక్ష్మి షాపింగ్ మాల్ 5 ఫ్లోర్లకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా దీంట్లో షాపింగ్ ఉంటుంది. దీనికి సంబంధించి చూస్తే కనుక ఈ ఒక్కసారిగా అవలతలకుతలం అయిపోయిందంటే చెప్తున్నారు. ఇక్కడ ఏదైతే దీనికి సంబంధించినటువంటి యాజమాన్యం రావడం చేత ఇక్కడ ఒక్కసారిగా మంటలు చేరడంతో ఇటు పోలీస్ శాఖ కూడా ఇటు ఫైర్ శాఖ సమాచారం ఇవ్వడంతో ఫైర్ శాఖ రంగంలో దిగి వెంటనే ఉన్న 5వ ఫ్లోర్కు సంబంధించిన మాత్రం ఎక్కడెక్కడ మంటలు ఆర్పడానికి నానా తపత్రయపడుతున్నారు. దీనికి సంబంధించి చూస్తే కనుక 5th ఫ్లోర్లో మంటలు చాలా చెలరేగుతున్న నేపథ్యం ఉంది. ఇక్కడ చూస్తే మాత్రం ఎక్కడైతే అది పొగ మంచిదో పొగతోటి కమ్ముకున్నామంటే లోపలికి ఒక్కరి పోయినా కానీ శ్వాస ఆడకుండా లోపల ఇరుక్కుపోతారనే భావంతో ఎవరిని కూడా లోపలికి పోనీయలేని పరిస్థితి ఉంది. ఇక్కడ పోలీస్ శాఖ కూడా పెద్ద ఎత్తున చేరుకొని ఇక్కడికి రంగప్రవేశం చేస్తున్నారు. ఇక్కడ మనతో మాట్లాడడానికి కూడా ఇక్కడ పోలీసుకు సంబంధించి ఎస్ఐ గారు ఉన్నారు. ఇక్కడ ఏదైతే వీరు కూడా సో మీకు ఎప్పుడు తెలిసిందండి, మీరు ఎప్పుడు తెలిసి ఇక్కడికి వచ్చారు? మాకు వీళ్ళు ఓపెన్ చేశాక ఒక జస్ట్ 5 మినిట్స్ లోపల తెలిసింది. వెంటనే మా బ్లూ కోట్స్ సిబ్బంది మొదలు వచ్చి ఇక్కడ సిచ్యువేషన్ చూసి మాకు ఇంటివేట్ చేయడం జరిగింది. వెంటనే ఫైర్ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ పంపించడం జరిగింది. మన అదృష్టవశాత్తు ఫైర్ స్టేషన్ కూడా దగ్గరలోనే ఉండడం వల్ల వాళ్ళు కూడా తొందరలో రీచ్ కాగలిగారు. సో ఇక్కడ చూస్తే మాత్రం ఇంత పెద్ద ఎత్తున ఫైర్ శాఖకు సంబంధించిన పెద్ద దగ్గరలోని ఫైర్ శాఖ ఇటు దగ్గరలోని పోలీస్ స్టేషన్ ఉండే చేత ఒక్కసారిగా రెండు శాఖలకు సమాచారం అందించిన నేపథ్యంలో పోలీస్ శాఖ కూడా ఏంటంటే స్పందించి ఫైర్ శాఖకు ఇవ్వడం చేత ఫైర్ శాఖ వచ్చి ఇక్కడ మంటలు ఆపరేట్ చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే మాత్రం పెద్ద ఎత్తున ఏదైతే చౌరస్తాకు సమీపంలో ఉన్నటువంటి బస్ స్టాండ్కు సమీపంలో ఉన్నటువంటి ఏదైతే కళ్యాణలక్ష్మి షాపింగ్ మాల్ అతిపెద్ద షాపింగ్ మాల్గా ఇక్కడ ఉంది. దీనికి సంబంధించి 5 ఫ్లోర్లలో మొత్తం మీద సరుకు కూడా దీనికి సంబంధించి ఏదైతే మా వస్త్రాలకు సంబంధించిన 5
కిడ్స్ వేర్ మెన్స్ వేర్ షాపింగ్ సంబంధించి 5 ఫ్లోర్లు ఉన్నాయి 5 ఫ్లోర్లలో మంటలు ఎంత వరకు వ్యాపిస్తున్నాయి అనేది మాత్రం లోపలికి మాత్రం ఎవర్ని ఎల్లలేడానికి చూడడానికి కూడా వీల్లేకుండా పోయింది ఎందుకంటే మొత్తం పొగ పొగ కమ్ముకొని ఉంది దీనికి సంబంధించి ఇక్కడ చూసే మాత్రం ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ఏదైతే పోలీస్ శాఖ ఉన్న ఏదైతే ఫైర్ శాఖకు సంబంధించి ఫైరింగ్ల తోటి ఆ మంటలు ఆర్పడడానికి సన్నద్ధం అవుతున్నారు ఏదైతే 5వ ఫ్లోర్ పైకి వెళ్ళాడు 5వ ఫ్లోర్ నుండి కూడా 5వ ఫ్లోర్ నుండి కూడా కొట్టడం జరుగుతుంది దీనికి సంబంధించి 5వ ఫ్లోర్లో ఒక షార్ట్ సర్క్యూట్ అయితే ఇది మొత్తం 5 ఫ్లోర్లకు సంబంధించి మంటలు చెలరేయడం కనుక ఆస్కారం ఉంది కాబట్టి ఫస్ట్ 5వ ఫ్లోర్ నుంచి కూడా ఎలాగైతే మంటలు ఆర్పాలని సన్నద్ధం అవుతున్నారు దీనికి సంబంధించి ఇక్కడ చూస్తే మనకు ఇంత పెద్ద 46 రోజులుగా ఇక్కడ ఏదైతే షాపింగ్స్ 46 రోజులుగా మూతపడి ఉన్నాయో దీని లోపల ఎలాంటి షార్ట్ సర్క్యూట్లు కావడానికి ఎలాంటివి ఉందని చెప్పేసి మాత్రం చూస్తున్నాయి 45 రోజులు 46 రోజులుగా ఇక్కడ షార్ట్ సర్క్యూట్లు జరుగుతున్న నేపథ్యంలోనే ఇక ముందు కూడా ఎలాంటి షాపింగ్స్ సంబంధించి కాకుండా చూడాల్సిన బాధ్యత ఇటు అధికారుల పైంది ఎప్పటికప్పుడు ఉన్నప్పటికీ రేపు మాత్రం ఏదైతే షాపింగ్ కొంత తెరుచుకొని ఉన్నాయో ఏ ఒక్కటి కూడా ఇలాంటి షాపింగ్స్ కానీ ఏదంటే ఏదైతే మాల్స్ కానీ ఇలాంటి అంటే భారీ ఆస్తి నష్టం జరగకుండా చూడాల్సింది ఇక్కడ ఫైర్ శాఖ మాత్రం ఉంది ఇప్పటికే ఒక ఫైర్ ఇంజన్ చేత మంటలు ఆర్పుతుందా మరో ఫైర్ ఇంజన్ కూడా రావలేదు దీనికి రంగంలోకి దిగడానికి సుమారుగా 5 ఫైర్ ఇంజన్ల చేతనైనా కానీ మంటలు ఆర్పడానికి పెద్ద ఎత్తున అధికారులు మాత్రం సన్నద్ధం అవుతున్నారు దీనికి సంబంధించి ఈ ఇటు చూస్తే కనుక ఏదైతే ఫైర్ శాఖ సిబ్బంది హుటాహుటిన స్థలానికి చేరుకొని ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పుతున్న నేపథ్యంలో ఇప్పుడు మాత్రం మంటలు కొంత అదుపులోకి వస్తున్న నేపథ్యంలో 5 ఫ్లోర్లను మాత్రం ఇంతవరకు నష్టం జరిగిందనేది మాత్రం ఇప్పుడు వీరు అంచనా వేస్తున్నారు కెమెరా పర్సన్ సంపత్ రాజమౌళి వన్ టీవీ న్యూస్.